సో స్ట్ ఫిలిం ఆరెంజ్ ఓకే అంటే ఒక చోట నేను ఒక వింటర్లో చూశాను నాకు అంత సక్సెస్ రాలేదు ఆరెంజ్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఆ టైంలో మా తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేశాడని అని చాలా చాలా ఎమోషనల్గా చెప్పడం జరిగింది ఎప్పుడైనా నిన్ను అన్నయ్యని కూర్చోబెట్టి నాన్న ఈ విషయం ఎప్పుడైనా షేర్ చేసేవాడ నేను తప్పు చేశానా నేను చేసానా వెళ్ళానా ఇబ్బంది పడ్డారా అంటే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఆబ్వియస్లీ కానీ కావాలని అది కూర్చోపెట్టి చెప్పింది అయితే కాదు ఎందుకంటే మేము నలుగురనే కదా మా ఇంట్లో సో మేము విట్నెస్ చేసాం నేను కొంచెం చిన్నపిల్ల టూ థౌజండ్ టెన్లో లో బట్ మా అన్నకి చాలా బాగా గుర్తు వాట్ ఆల్ హ్యాపీ అని అంతా కూర్చోని చెప్పేది లేదు కానీ అంకుల్ మై టేక్అవే ఫ్రమ్ దిస్ హోల్ థింగ్ నాది కానీ నేను మా నాన్నని చూసినప్పుడు అయితే గానీ ఇప్పుడు అంటే కొన్ని సిచ్యువేషన్స్ మన లైఫ్లో అవడం వల్ల మనలో చాలా మార్పు వస్తుంది కదా ఇట్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్ అంత కింద పడినా కూడా అంత హైట్లా ఒక బౌన్సింగ్ బాల్లా కావడం మా నాన్న తప్ప ఇంకెవరు చేయలేరు అది బికాస్ ఐ ఆల్సో వుడెంట్ హ్యావ్ డన్ దట్ నా నేనైతే చేసి ఉండేదాన్ని కాదేమో ఎందుకంటే ఎంత పాజిటివిటీతో లేకపోతే నా ఫ్యామిలీకి మా మా ముగ్గురికి నేను ఉండాలి అన్న తపన కావచ్చు లేకపోతే నా బ్రదర్స్ నాకు హెల్ప్ చేశారు కాబట్టి నేను గివ్ అప్ చేయకూడదు అంత సింపుల్గా అనేది కావచ్చు చాలా గిగ్స్ చేశారు సీరియల్స్ యాడ్స్ షోస్ చాలా చేశారు అండ్ అది నేను తీసుకుంటాను ఆ హోల్ సిచ్యువేషన్ నుంచి టు సీ మై డాడ్ కమ్బ్యాక్ విత్ సూపర్ పంచ్ సీరియల్స్ బట్ జబర్దస్త్ ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అంతా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ చేశారా సో అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్య హీరో అవటం సినిమాలు హిట్ అవడం ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అంటే కొడుకు కూతురుని కూతురు పెళ్లి చేసి కొడుకుని హీరోగా చూసుకుంటూ ఆయన రిలాక్స్ మూడ్ లో ఉన్నారా బాగా అంటే ఇప్పుడు నాకు మా నాన్నకి ఒక చాలా సిమిలర్ గా ఒకటి ఉంది అది మా నాన్న అక్కడ తెలుసలేదు నాకు తెలియదు కానీ చాలా కామన్ మా ఖాళీగా ఉండడం అసలు అసలు అంటే ఏంటన్నా వేస్ట్ చేస్తున్నావా లైఫ్ అనిపిస్తుంది లిటిల్ గా ఒక్క డే నేను ఆఫ్ తీసుకున్నా కూడా అది నాకు మా నాన్నలో తెలుసు ఎందుకంటే స్టార్టింగ్ లో షోస్ అవన్నీ మనీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి అన్న నీట్తో తో చేశారు ఇప్పుడు హీస్ హిజ్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్ అండ్ దెన్ హీస్ లైక్ నేను నచ్చితే నాకు కంఫర్ట్ ఉంటే నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను లేకపోతే నేను చెయ్యను అందుకని తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నారు స్టార్ట్ చేసుకొని అందులో తనకు నచ్చిన కాంటెంట్ అసలు నేను అస్సలు చేయను అని అడిగితే నాన్న చాలా బాగుంది బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంటమ్ టు బి హ్యాపీ హీస్ హ్యాపీ డూయింగ్ హిస్ యూట్యూబ్ కాంటెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేస్తారు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి మీ నాన్న ఎంతో కూల్ అంటే నన్ను కూడా చూడని చెప్పి దాన్ని అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇక్కడ కూడా విన్నాను నాన్న పర్సనాలిటీకి తగ్గట్టు అన్న ఒక కారు కొనిచ్చారంటే ఓకే అప్పుడప్పుడు ఆ కార్లో నువ్వు వెళ్తుంటావు మన కార్ కదా మనం కూడా వెళ్ళచ్చు కదా